హుజూరాబాద్ కాడ నిన్న మొన్న కొంత మంది లడాయి చేసిరని తెలిసింది నాకు. ఎందుకు చేస్తారు లడాయి నాకు అర్థం కాదు. లడాయి చేపిస్తాడు వచ్చి ఇస్తాడు 10 లక్షలు మనకు. ఈ కిరికిరికాలు చేస్తారా? గతంలో చేసినరా? ఇప్పుడు చేస్తారా? అవసరం అనుకుంటే మళ్ళో 20 రోజుల నాటికి నేనే వస్తా హుజూరాబాద్. అప్పుడు ఇంత సంభ్రమం అవసరం లేదు. కొన్ని మండలాలు నేనే తిరుగుతా. ఏం ఇబ్బంది అవుతుందో ఏం సంగతో ఎంత ముందుకోవాలనో మీతో పాటు దినమంతా గడిపి అక్కడనే పరిష్కారం కూడా చూసుకుందాం. మీ జిల్లా కలెక్టర్ గారు మంచి అధికారి, చాలా విజయవంతంగా పనిచేసింది. ఈ ఉద్యమం గొప్పగా ముందు తీసుకుపోవాలంటే గొప్ప ఓపిక మంత్రుడు కావాలి కలెక్టర్ అని చెప్పి నిర్ణయించి నేనే ఆయన ఇక్కడ పోస్ట్ ఇచ్చాను జరిగింది. రాహుల్ బొజ్జా గారు, ఆయన కూడా దళితుడే. వాళ్ళ నాయన బొజ్జా తారకం గారు సివిల్ లిబర్టీస్లో ఉంటుండే, ఉద్యమంలో పనిచేసిన బిడ్డలకు న్యాయవాదిగా పనిచేస్తుండే, చాలా గొప్ప న్యాయవాది, ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి. ఆయన కొడుకే మన రాహుల్ బొజ్జా. ఆయనను ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఉన్నాడు. ఈరోజు నుంచే చీఫ్ సెక్రటరీ గారు నేను అనుకున్నాం. మేము ముగ్గురమే వచ్చినాం గోరేటి ఎంకన్నా నేను చీఫ్ సెక్రటరీ గారు. ఇప్పుడు ఇంతకుముందే అనుకున్నాం రాహుల్ బొజ్జా ఒక ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉండడమే కాదు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే సెక్రటరీగా ఉండాలి రేపటి నుంచి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆయన ఆదేశాలు అమలు కావాలి. రేపటి నుంచి రాహుల్ బొజ్జా నా కార్యాలయంలో నా సెక్రటరీగా ఉంటాడని మనవి చేస్తా ఉన్నా. ఇగో ఇన్ని చర్యలు మేము తీసుకుంటా ఉన్నాం, ఇన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటా ఉన్నాం. దీన్ని అంతా కూడా అద్భుతంగా మీరు ముందుకు తీసుకొని పోవాలి. సాధ్యమవుతాయి, అపనమ్మకాలు అవసరం లేదు. 200 రూపాయలు ఇచ్చిన పెన్షన్ ఇలా 2016 వస్తలేవా? వస్తున్నాయా లేవా? గతంలో ఎన్నో లేని స్కీములు, కళ్యాణ లక్ష్మి అని చెప్పి ఆడబిడ్డలకు 100 వస్తలేవా? గతంలో ఉండేనా? ఇండియాలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా? ఈ మొత్తం భారతదేశంలో ఉందా? ఎక్కడన్నా మన దగ్గర సాధ్యం ఎట్లా అవుతుంది? చేసే వాళ్ళుంటే అవుతుంది, మానవీయ కోణంలో ఆలోచించే వాళ్ళుంటే అవుతుంది, మనసున్న ప్రభుత్వాలుంటే అవుతుంది, ప్రజల ఎడల మమత ఉంటే అవుతుంది. అట్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయో అనుమానాలు అపోహలు పటాపంచాలు చేసి పేదరికంలో ఉన్న వాళ్ళకు ఎటువంటి సహాయాలు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు మాట్లాడుతున్నాం, మిత్రులు చెప్పారు, సార్ ప్రైవేట్ హాస్పిటళ్లలో ఆడవాళ్ళు ప్రసవానికి పోతే అడ్డమైన ఆపరేషన్లు చేసి వాళ్ళని దోపిడీ చేస్తూ ఉన్నారని చెప్పింది. దీన్ని ఎట్లా నివారించాలని ఒక 3-4 నెలలు తలకాయ వగలగొట్టుకొని ఐఏఎస్ అధికారులను పంపించి 5-6 రాష్ట్రాలు తింపి అమ్మ ఓడి వాహనాలని చెప్పి తెచ్చినాం. కేసీఆర్ కిట్ అనే పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు, ఒక్క తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నాం. దాంతో బ్రహ్మాండంగా పేదలకు సహాయం జరుగుతూ ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు మీ కళ్ళ ముందే కనబడుతున్నాయి, మీ అనుభవంలో ఉన్నాయి. కేసీఆర్ కిట్ మీ ముందర ఉంది, 2016 పెన్షన్ మీ ముందర ఉంది, రైతు బంధు మీ ముందర ఉంది. ఇంతకుముందు రైతు చచ్చిపోతే పట్టించుకునే దిక్కు లేదు, ఇలా గుంట భూమి ఉన్న రైతు చచ్చిపోతే కూడా వారం తిరగక ముందే 5 లక్షల రూపాయలు వచ్చాయని ఖాతాలు జమైతున్నాయి. ఇంతకుముందు మనం చూడలేదా? 50,000 రూపాయలు ఇస్తామంటే 3-4 నెలలు చెప్పులారిగేదాకా తిరిగి అలా సగం లంచాలకు పెట్టి చివరికి కొంతమందికి చేతికి పైసా కూడా రాకపో, మన కళ్ళ ముందే చూసినాం. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఇలా ధరణి భూ రికార్డుల విషయంలో ఏమైనా భూమి ఎవరికి రాస్తారో ఎన్ని తగాదాలో మనకు తెలుసు. రిజిస్ట్రేషన్ అంటే తాలూకా కేంద్రానికి పోయి రోజుల తరబడి కాపలా ఉండాలి, ఆ బాధలన్నీ మనం పడ్డాం. ఒక్క దెబ్బతోని 3 సంవత్సరాల మదనంతోని కష్టం చేసి ఇలా ధరణి పోర్టల్ తెచ్చుకున్నాం. భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. అంటే ఒక మదింపు, ఒక మదన, ఒక తపన, ప్రజలకు మేలు జరగాలనేటువంటి లక్ష్యం హృదయపూర్వకంగా మనసులో ఉంటే ఇవన్నీ ఆవిష్కరించబడతాయి, ఇటువంటి వాస్తవాలన్నీ కళ్ళ ముందరకు వస్తాయి. బ్రహ్మాండమైన పద్ధతిలో ముందుకు పోతా ఉన్నాం. 7 ఏళ్ల కింద ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ రైతులు, ఆగమైపోయిన బతుకులు, కరెంటు రాదు, మంచినీళ్ళు రావు, అనేకమైన ఇబ్బందులు, ఇలావన్నీ ఉన్నాయా? 3,40,000 టన్నుల ధాన్యాన్ని పండిస్తున్న నా తెలంగాణ ఇవాళ నేను పిడికిలెత్తి కాళ్ళ దగ్గరేసి చెప్తా ఉన్నా.
పండిన పంటను గుంజలేక చచ్చిపోతా ఉన్నారు, మొయలేక అమాలీలు చేస్తున్నారు, గుంజలేక లారీలు చచ్చిపోతున్నారు, గోదాములు సరిపోతలేవు. ఇంకా ప్రగతి సాధించాలి తెలంగాణ, ఇంకా ముందుకు పోవాలి. కరువు కాటకాలు లేని తెలంగాణ కావాలి, సస్యశ్యామల తెలంగాణ కావాలి. అదే పద్ధతులలో అణచివేతకు గురైనటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 75 లక్షల మంది దళిత ప్రజానీకం కూడా ధనిక ప్రజానీకమై కాలర్ ఎగిరేసి చెప్పాలి, ఎస్ మాది తెలంగాణ, మేము దళిత సోదరులం, మేము పైకొచ్చినామని చెప్పే పరిస్థితి రావాలి. ఆ ప్రతిజ్ఞ మీరందరూ ఇలా తీసుకోవాలి. వట్టిగానే ఆగమాగం కావద్దు, తొందర పడద్దు. నేను ఇంకా ఒక మాట మీకు చెప్తా ఉన్నా, రాజకీయాలు జరుగుతుంటాయి, ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎవడో ఎల్లయ్య కాకపోతే మల్లయ్య, పుల్లయ్య కాకపోతే ఇంకోటి గెలుతాడు, కేసీఆర్ కాకపోతే ఇంకో పీసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. కానీ నేను పెట్టిన పథకాలు ఎట్లున్నాయి? ఎవడు కూడా దీన్ని తీసేయలేడు, ఎవరు దీన్ని డిస్కనెక్ట్ చేయలేరు. అటువంటి బలమైన పునాదులు ఈరోజు మనం వేస్తూ ఉన్నాం, అటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఎందుకు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ? పేగులు దిగేదాకా కొట్లాడి, సస్తమో బతుకమో తెలియనటువంటి పరిస్థితుల్లో పోరాటం చేసి, నిరాహార దీక్షలు చేసి, చావు చివరి దాకా, చావు అంచుదాకా పోయి ఈ రాష్ట్రాన్ని తెచ్చినాం కాబట్టి మా గుండెలలో అనునిత్యం ఆ తపన ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. కందారా ఈ రాష్ట్రాన్ని కలకలలాడే రాష్ట్రంగా చూడాలనే కాంక్ష, బలమైన కాంక్ష ఉంటుంది. దానికోసమే ఎక్కడ దేశంలో జరగనటువంటి ఆవిష్కరణలు, చిల్లర మల్లర రాజకీయ నాయకులు రానటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు, గొప్ప గొప్ప ఉద్యమాలకు తెలంగాణ శ్రీకారం చుడతా ఉంది. ఆ తపన ఉంది కాబట్టి, ఆ లక్ష్యం ఉంది కాబట్టి నాకు బాగా గుర్తున్నది, హైదరాబాద్లో చాలా కష్టపడి తెలంగాణ భవన్ కట్టినాం. మన పక్కన ఉన్న రాష్ట్రం తమిళనాడు, పీఎంకే అధ్యక్షులు రామ్దాస్ గారు వచ్చినారు, నేను రిక్వెస్ట్ చేస్తే వచ్చినారు, ఇనాగరేషన్ చేసినారు. ఈ జాగా ఎంత కేసీఆర్ అని అడిగినాడు, 1 ఎకరం ఉందని నేను చెప్పిన, నీకు ఎకరం జాగా ఇస్తేనే ఇంత అందమైన బంగ్లా కట్టినవు, తెలంగాణ ఇస్తే ఎట్లా చేస్తావు అన్నాడు. తప్పకుండా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ నిన్ను పిలిస్తా సార్ అని చెప్పిన నేను. ఇలా ఇచ్చిన తెలంగాణలో ఒకటి 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 సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఈరోజు నా దళిత జాతిని కూడా 100కి 100% విజయ తీరాల వైపు నడిపించాలి, అద్భుతంగా తీసుకొని పోవాలి, అద్భుతమైనటువంటి ఆర్థికంగా, సామాజికంగా, పారిశ్రామికంగా ఎదిగే అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని గొప్పగా దేశంలో తల ఎత్తుకొని తిరిగి మేము కూడా చాలా గొప్ప వాళ్ళమని నిరూపించే స్థాయికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ దళిత బంధు కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను.